హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రామారెడ్డి అండి. నా సొంతండి. రామారెడ్డి గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. పితృదేవతలకి అమావాస్య రోజుని నీరు పోయడం మంచిదా అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రతి అమావాస్యకి పితృదేవతల్ని స్మరించుకుని తర్పణాలను విడవడం అనేది శాస్త్రబద్ధమైనటువంటి అంశం. ఖచ్చితంగా అమావాస్య నాడు పితృదేవతల్ని తలుచుకుని కానీ తర్పణ విధానాన్ని చేస్తే సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలగచేస్తారు, వాళ్ళ అనుగ్రహాన్ని అందిస్తారు. ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళకి కష్టాలు నష్టాలు లేకుండా ఉండేలా చేసి తీరుతారు. మనకి దీపావళి అమావాస్యను వస్తుంది ఆశ్చర్య మాసంలో. ఆ అమావాస్య నాడు ఇటు లక్ష్మీ పూజతో పాటు పెద్దలకి పెట్టుకోవడం అనే ఆచారం ఏర్పాటు చేశారు మహానుభావులు. అలాగే భాద్రపదంలో మహాలయ అమావాస్య అని ఉంటుంది. ఆ 15 రోజుల పాటు అంటే భాద్రపద పూర్ణిమ అయినటువంటి ఆ బహుళ పాడ్యమి నుండి మహాలయ అమావాస్య 15 రోజుల పాటు పితృదేవతలకి అలా నమస్కరిస్తూనే ఉంటారు. తమ పితృదేవతలైనటువంటి తల్లి తండ్రి అనేవాళ్ళు ఏ తిథిలో వాళ్ళు పైకి వెళ్ళిపోయారో ఆ తిథి నాడు ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ ఆ తిథి నాడు చేయడం సాధ్యం కాకపోయినా, లేక తండ్రి ఒక తిథిలో తల్లి ఒక తిథిలో మరణించారు కాబట్టి వాళ్ళిద్దరికీ కలిపి ఏ రోజు చేయాలంటే అమావాస్య నాడు చేయాలన్నారు. కాబట్టి అమావాస్య చాలా మంచిది. ప్రతి అమావాస్యకి కూడా ఆ పితృదేవతని తలుచుకుని తర్పణాన్ని విడిస్తే, నువ్వులతో కూడినటువంటి నీటిని విడిస్తే వాళ్ళని తలుచుకుని చాలా 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 ఆనందపడ్డటువంటి పితృదేవతలు జీవితంలో అమోఘమైనటువంటి సౌఖ్యాలని విశేషించి మానసిక ప్రశాంతతని కలగజేసి తీరుతారు.